యెరొబాము, నీవు నీ లక్షల జనాభాని వేసుకుని మా మీదకి యుద్ధానికి వస్తే నీవు ఏ మాత్రము కూడా మా మీద విజయము పొందనే పొందవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో పోరాడే యోధులు మాకు ఉన్నారు, ప్రార్థన యోధులు మాకున్నారు. కనుక వారు సత్యమనే డాలును పట్టుకున్నారు, ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఉన్నారు. నడుమునకు వారు ఏం పట్టుకున్నారు చెప్పండి? సత్యమనే తట్టి కట్టుకుని ఉన్నారు. దుష్టుని అగ్ని బాణములు ఆర్పుటకు శక్తివంతమైన ప్రార్థన శక్తి పరులు మాకు తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యెహోవాతో యుద్ధము మీరు చేయకండి, చేస్తే మీకు ఏమవుతుందో చెప్పండి. చేసినను జయముంది, మీకు విజయము కలగదు. అలాగని ఇశ్రాయేలీయులు ఏం చేస్తారు చెప్పండి? నిర్గమకాండము 17:14-16 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నేను అమాలేకీయుల పేరు ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచి వేస్తాను కనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని రాసి యెహోషునకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు కూడా యుద్ధము కలుగును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ మోషే తన చేతులు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి? ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. మోషే తన చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే ఇశ్రాయేలీయులకు విజయం వస్తుంది. మోషే తన చేతులు బొర్రువెత్తి కిందకు దిగినప్పుడు మోయాబీయులు గెలుస్తున్నారు. కనుక ఈ విషయాన్ని వారు చూసినప్పుడు మోషే చేతులు పైకే ఉండాలి, ఆ ప్రార్థన చేతులు మాత్రం కిందకు దిగకూడదు. అది దిగినయా మనకు అపజయమే. కనుక ఈ అమాలేకీయులను మోయాబీయులను మనం జయించాలి అంటే మనకు మోషే ప్రార్థనా పరుడు యొక్క చేతులు పైకి ఎత్తే ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా అని చెప్పి ఏం చేశారు చెప్పండి? ఆ చేతులు బొరువెత్తినప్పుడు ఆ చేతులను పైకి ఎత్తి పట్టుకున్నారు. అప్పుడు విజయము, దేవుడు ఇశ్రాయేలీలకు విజయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మీ పక్షాన ప్రార్థనా పరుడు ఉన్నప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? విజయాలను మీరు చూస్తారు. వ్యాధుల్లో, మరణపాయాలలో, శోధనలో అలాగునే అంధకార క్రియలను జయించే శక్తిని కూడా మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మీరు దేవుని మాటను వినరో, దేవుని పక్షాన మీరు నిలబడరో, దేవుడు మీ పక్షాన ఉండనే ఉండడు. ఎప్పుడైతే మీరు దేవుని పక్షముగా మీరు నిలబడి ఉన్నారో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మీ పక్షాన నిలబడతాడు. కనుకనే చూడండి, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1వ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ ఇది అయిన తరువాత మోయాబీలను, అమోనీలను చదవండి, మోయాబీలలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండు, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హస్తోను మారు అను ఎంగేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. అక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా కూడుకుని దేవుని ఆవరణములోనికి వెళ్ళి 12వ వాక్యాన్ని చూడండి. మా దేవా, నీవు మా దేవా, మా దేవా
నీవు వారికి తీర్పు తీర్చవా? మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు, యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, ఏమి చేయుటకు మాకు తోచదు, తోచదు, నీవే మాకు దిక్కు అని, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసే ప్రార్థన చేశారు. అప్పుడు 15వ వచనాన్ని చూడండి. యూదావారులారా, యెరూషలేములో ఉన్న కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి, మీరందరూ కూడా ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, గొప్ప సైన్యమునకు, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, మీరు భయపడకండి, జడియకుడి, జడియకండి, ఈ యుద్ధము మీరు కాదు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును, దేవుడు జరిగించుచున్నాడు. రేపు వారి మీదకి పోండి, రేపు మీరు వారి మీదకి పోండి, వారు జీజాను, వారు జీజా జీజువను ఎక్కడు మార్గమునకు వచ్చేదరు, జీజువను అరణ్య మార్గమున వారు వచ్చేదరు, మీరు యెరూయేలు అరణ్యమందు, మీరు యెరూయేలు అరణ్యమున అరణ్యమందున్న వాగు దగ్గర మీరు వారిని కలుసుకొనండి. ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన నిమిత్తము లేదు. యూదావారులారా, యెరూషలేములో ఉన్న వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణ మీరు మీరు సూచెదరు. భయపడకండి, జడయకండి, రేపు మీరు వారి మీదకి వెళ్ళండి, యెహోవా మీతో కూడా వస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అక్కడ యెహోషాపాతు మీదకి ముగ్గురు రాజులు యుద్ధానికి వచ్చారు, గొప్ప సైన్యముతో వచ్చారు. యెహోషాపాతు అంటున్నాడు, దేవా, మేము వారితో యుద్ధము చేయాలంటే మాకు శక్తి లేదయ్యా, మేము ఎంతో బలహీనులు ప్రభా. మా పితరులను కాపాడిన దేవుడు, మా పితరులకు నీవు స్వాస్యముగా మరి మా శత్రువుల మీద విజయాన్ని కలగచేసి మా శత్రువులను వెళ్ళగొట్టి ఆ దేశంలో మాకు స్వాస్యాన్నిగా ఆ దేశాన్ని మాకు స్వాస్యముగా ఇచ్చి మమ్ములను ఆశీర్వదించిన దేవా, దయగలిగిన తండ్రి పరిశుద్ధుడా, ఈరోజు మా పితరుల పక్షాన నీవు చేసిన మేళ్లను మేము తలంచుకునున్నావు. నీ స్వాస్యమైన నీ ప్రజల మీదకి ఈ అన్యలు దండెత్తి మా మీదకి వచ్చి ఉన్నారయ్యా, వారితో మాకు పోరాడే శక్తి మాకు లేదు అని ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. అలాగనే పిల్లలు పెద్దలు అందరూ కూడా కలిసి సంటి బిడ్డలతో సహా దేవుని మందిరములో కన్నీరు విడిచి ఉపవాస దినము ప్రకటింపగా ఉపవాస ప్రార్థన వారు చేయగా దేవుడు అంటున్నాడు, తన ప్రవక్తను పంపించి అంటున్నాడు, ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన అవసరము లేనే లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. యెహోవా మీ పక్షాన ఉన్నాడు, మీతో వస్తున్నాడు, రేపు మీరు వారిని కలుసుకుంటారు, మీరు వారిని కలుసుకుంటారు, కనుక ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన పని లేనే లేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కానీ మీరు యుద్ధ పంక్తులు తీసి నిలబడండి, యుద్ధ పంక్తులు తీర్చుకునండి, నిలబడండి, దేవుని మహిమపరచండి, ఆత్మ ఖడ్గము ధరించండి, సత్యమనే దట్టిని కట్టుకునండి, మీ పాదములకు ఏమన్నారు చెప్పండి, శుద్ధ మనసు అనే జోడును తొడుగుకొని నిలబడండి. దుష్టుని ప్రాణములను మీరు ఆర్పుటకు శక్తివంతులవుతారు అని చెప్పగానే అందరూ కూడా దేవుని సముఖములో నిలబడ్డారు. ప్రార్థన వీరులుగా ఎలా నిలబడ్డారు చెప్పండి, దేవుని మహిమపరుస్తూ మరి గానములతో సంతోషముతో ఆనందముతో శత్రువుల మీదకి వారు ఖడ్గములతో ఆయుధాలతో పగబట్టి వారు వస్తుంటే వారి మీదకి వీరు వెళ్ళాలతున్నారు చెప్పండి. దేవునిని ఆరాధించుకుంటూ మహిమపరుచుకుంటూ
తంబూరులతో సితారులతో వారిని ఎదుర్కోవటానికి వెళుతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ ఏం చేస్తాడు చెప్పండి? 23 చూడండి, అక్కడ 20-22 నుంచి వారు పాడుటకును స్తుతించుటకు వారు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోరీల మీదను మోయాబీల మీదను చేయిరు మన్యవాసుల మాటుగాళ్లను పెట్టెను కనుక వారు హతులయ్యారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడ ముగ్గురు రాజుల మీద దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారికి వ్యతిరేకమైన దేవుడు మాటుగాళ్లను పెట్టగా వారు కొట్టుకుని అక్కడ హతులైపోయారు. ఏమయ్యారు చెప్పండి? వారు కొట్టుకున్నారు. కొట్టుకుని అక్కడ చనిపోయారు. వారు ఎప్పుడైతే పాడుటకు స్తుతించుటకు దేవుని మహిమ పరుచుటకు ఎప్పుడైతే శక్తివంతులుగా నిలబడ్డారో దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుడు వారి పక్షాన యుద్ధము చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు యుద్ధము చేయగానే వారు ఏమయ్యారు చెప్పండి? వారి మీదకి వచ్చిన శత్రు సమూహాలు అందరూ కూడా వారు ఏమయ్యారు చెప్పండి? మృతదేహాలుగా పడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందరూ కూడా చనిపోయారు. అలాగున యుద్ధ పంకులు తీసి నిలబడని పౌరుషము కలిగి ఉండండి. దేవుడు మీకు తోడై ఉన్నాడు కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అక్కడ అబియా ఏమంటున్నారు? ఇస్రాయేల్ వారలారా, మా పక్షాన ఉన్న యాజకులు దేవునికి నిత్యము దహన బలులు అర్పించేవారు, లేవీయులు మా పక్షాన వారు ఉన్నారు, నిత్యము దేవునికి సమర్పణ చేసేవారు, నైవేద్యములు అర్పించేవారు, నిత్యము ప్రార్థన చేసేవారు, ఇశ్రాయేలీల రక్షణ కొరకు ప్రార్థన చేసేవారు మాకు తోడుగా ఉన్నారు కనుక మీరు యెహోవాతో యుద్ధము చేయకండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన ప్రజలతో యుద్ధము చేయకండి. ఆయన ప్రజలతో మీరు వారితో వైరం పెట్టుకొనకండి. ఎందుకంటే దేవుడు మాకు పక్షాన తోడై ఉన్నాడు కనుక మీకు విజయము ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడి పక్షాన మన పక్షాన తోడై ఉంటే మనకి విరోధులనే వారు ఎవరు ఉండనే ఉండరు. విరోధులందరూ ఏమవుతారు చెప్పండి? మిత్రులుగా మారిపోతారు. దేవుడి పక్షాన మనము లేకపోతే మనకేమవుతుంది చెప్పండి? అన్ని శోధనలే. కనుక దేవుడు మనకు తోడై ఉండగా ఏ విరోధి కూడా మన మీద విజయము నొందనే నొందడు. విజయము అతనికి ఉండనే ఉండదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుకనే మీరు మంచి పోరాటమును పోరాడండి. కనుక దేవుడు మంచి పోరాటాలలో మీరు నిలబడండి. ఎలా ఉండాలి చెప్పండి? 2 తిమోతి 2:3 మంచి సైనికుని వలె నీవు ఎలా ఉండాలి చెప్పండి? చెప్పండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నీవు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. నాతో కూడా నీవు శ్రమలను అనుభవించుము. ఎందుకంటే దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి? నాతో కూడా నీవు శ్రమలలో అనుభవించుము. అప్పుడు నీకు జీవ కిరీటము దొరుకుతున్నది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఆయన మన కొరకు ఏం చేశారు చెప్పండి? 1 పేతురు 2:21 చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు ఆయన బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఆయన ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము కూడా కనపడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఆయన ఎవరిని బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకొని దేవుడు ఏవి తీర్పు అప్పగించాడో ఆ తీర్పుకే దేవునికి
ఆయన ఏం చేశాడు చెప్పండి, తన్ను తానే ఆయన అప్పగించుకున్నాడు. కనుక నిందించారు, అవమానపరిచారు, అపహసించారు, కొరడాలతో కొట్టారు, రాళ్లతో రాళ్ళు రువ్వారు. కనుక ఆయన మీద అన్యాయపు నేరాన్ని మోపిన వారి మీద ఏమాత్రం బాధపడక తీర్పు తీర్చక ఆ తీర్పుకే దేవుడు లోబడి ఆ తీర్పును ఆయన భరించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అతడు తన అడుగు జాడల యందు మీరు నడుచుకున్నట్లుగా మీకు మాదిరిగా ఆయన తన మార్గాలను విడిచి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. ఆ మార్గాల్లో మీరు నడవండి. ఆ మార్గాలలో మీరు నడిచినప్పుడే మీరు విజయాన్ని చూడగలుగుతారు. ఇందుకోసమే మీరు పిలువబడి ఉన్నారు. దేవుని దగ్గరికి ఎందుకు పిలువబడి ఉన్నారు చెప్పండి. 20వ వచనాన్ని చూడండి పైన, అదే వాక్యం. తప్పిదమ్ముకైనను దెబ్బలు తిననప్పుడు మీరు తప్పిదమ్ము చేసి దెబ్బలు తిననప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము, మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు, మేలు చేసి మీరు బాధపడినప్పుడు మీరు సహించిన యెడల, మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును, అది దేవునికి ఎంతో ఇష్టమగును. ఎందుకు మీరు పిలువబడి, ఎందుకే మీరు పిలువబడ్డారు? మేలు చేసి కీడు అనుభవించటానికే మీరు పిలువబడ్డారు. తప్పు చేసి మీరు శిక్ష అనుభవించిన ఎడల అది ఘనత కాదు. తప్పు చేశారు కనుక శిక్ష మీకు కలిగింది. దేవుడు అంటున్నాడు, తప్పు చేయకుండా మేలు చేసి కీడు అనుభవించుటయే దేవునికి ఎంతో ఇష్టమైనది. అందుకే మీరు పిలువబడ్డారు, అందుకే మీరు దేవుని సన్నిధిలో పిలువబడ్డారు. కానీ దెబ్బకు దెబ్బ కొట్టమని కాదు, దెబ్బకు దెబ్బ తీర్పు తీర్చమని కాదు. వారు ఒకటైతే మనం రెండేయటం కాదు. కనుక మీరు ఏం చేయాలి చెప్పండి? దెబ్బకు దెబ్బ కాకుండా మీరు శ్రమ పడుటకే మీరు దాని గురించే మీరు పిలువబడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక మీరు మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె నీవేం చేయాలి చెప్పండి? మంచి పోరాటమును నీవు పోరాడాలి. దేవునికి స్తోత్రము. సత్యమును గురించి పోరాడాలి, అప్పుడు నీకు జీవ కిరీటము కలుగుతుంది. లేదా నీకు జీవ కిరీటము దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రము. అలా జీవ కిరీటము కావాలి అంటే నీవు అనేకుల చేత నిందించబడి, హింసింపబడి, శోధించబడి, అలాగని నీతి కొరకు హింసలు పడి శోధించబడిన వారు ఎంతో ధన్యులు అంటున్నాడు. కనుకని ఆ పోరాటాలలో నీకు విజయాన్ని దేవుడు ఇవ్వడానికి నీ పక్షాన దేవుడు అంటున్నాడు, నీవు పోరాడవలసిన అవసరం లేనే లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు అనేక విజయాలు ఇవ్వటానికి ఆయన తోడుగా ఉన్నాడు. ఇందుకోసమే నువ్వు పిలువబడి ఉన్నావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడు మనల్ని పిలిచాడు అంటే మనము పోరాడమని కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు శరీరులతో కాదు, ఏమన్నారు చెప్పండి, ఆకాశ మండల దురాత్మ సమూహాలతో పోరాడుస్తున్నారు. మీ ప్రతి పోరాటం, ప్రతి శ్రమ వెనకాల దురాత్మ శక్తుల ప్రభావం ఉన్నది. కనుక మీరు వారితో పోరాడుతున్నారు. కనుక మీరు నిలబడండి, ధైర్యముగా ఉండండి. కనుక మీరు పోరాడుతున్నది ఈ లోకములో ఉన్న శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులతో మనము పోరాడుతున్నాము. దేవునికి స్తోత్రము. అలానే కనుక ధైర్యముగా ఉండండి, ప్రతి విషయంలో ధైర్యముగా ఉండి దేవుడు ఇచ్చే ఆత్మ ఖడ్గమును ధరించుకుని, మీ తలకు శిరస్త్రాణమును ధరించుకొని, నడుమునకు సత్యమనే దట్టి కట్టుకుని, మీ హృదయమునకు ఏమన్నారు చెప్పండి, ఏమన్నారు చెప్పండి, మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనే మయమరుపు తొడుగుకొని, నీతి అనే మయమరుపును తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలన, పాదమునకు మీ పాదాలు ఎటుపడితే అటు వెళ్ళక, మీ పాదమునకు సమాధాన సువార్త జోడును, సిద్ధ మనస్సు అనే జోడును మీరు తొడుగుకొని, అనేకుల కాళ్ళు దేవుడు ఏమన్నారు చెప్పండి, అడ్డము లేకుండా
తిరుగుసున్నాయని యిర్మీయా గ్రంథములో రాయబడి ఉంది. యిర్మీయా గ్రంథం 14:10 యిర్మీయా గ్రంథము చూడండి, ఎక్కడ చెప్తున్నాడు వారి పాదాలు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. చూడండి యిర్మీయా గ్రంథము 14:10 యెహోవా ఈ జనులతో, యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు, తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక, ఇష్టము కలిగిన వారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు, యెహోవా వారి నడకలను అంగీకరింపడు. ఈ జనుల కాళ్లకు ఏమన్నారు చెప్పండి, ఏ జోడు తొడుక్కోమన్నారు చెప్పండి, శుద్ధ మనస్సు అనే జోడు నీకుండాలి. నీ పాదాలకు, నీ పెదవులకు, నీ తలసు, నీ తలకు శిరస్రాణము కట్టుకుని, సత్యమనే దట్టి కట్టుకుని, మైమరుపు అనే వస్త్రము ధరించుకొని దేవుని సన్నిధిలో నీవు ఎలా ఉండాలి చెప్పండి, ఒక మంచి సైనికుడి వలె నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అంతేగాని అడ్డము లేకుండా తిరుగులాడుతున్న నీ తలంపులు, నీ కాళ్ళను, వాటిని స్వాధీనపరుచుకో. దేవుని చిత్తములో వాటిని సరిచేసుకో. అప్పుడు నీ దేవుడు నీ ప్రార్థన వింటాడు, నీకు రక్షణను, ఆనందాన్ని ఆయన కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలారా, మీ పక్షాన ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికన్నా కూడా గొప్పవాడు, కనుక మీరు ఈ లోకాన్ని జయిస్తారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మీరు ఈ లోకాన్ని జయించాలి అంటే మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికన్నా కూడా గొప్పవాడు. దేవునికి స్తోత్రము. కనుక మీరు జయము పొందాలి అంటే ఆయన మీలో ఉంటేనే మీకు విజయం, ఆయన మీలో లేకపోతే మీకు విజయం ఉండనే ఉండదు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక మీరు ఎలా ఉండాలి చెప్పండి, దేవుని సన్నిధిలో మీరు సత్యమనే డాలును పట్టుకొని ఉండాలి. కనుక దుష్టుని అగ్ని బాణములన్నిటినీ కూడా ఆర్పే శక్తివంతులుగా మీరు ఉండాలి అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకి ఎంతగానో తోడై ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో మనం ఏం చేయాలి చెప్పండి, యుద్ధములో పౌరుషము కలిగిన వారిగా ఉన్నాడు. యుద్ధం అంటే లోక సంబంధమైనది కాదు. అది ఏమన్నారు చెప్పండి, చూడండి అక్కడ లోకసువార్త 21:34 34 చూడండి. మీ హృదయములు, అమ్మా మీ హృదయములు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, ఒకవేళ తిండి వలన, మత్తు వలనను, మత్తు వలన, ఐహిక విచారము వలనను, ఐక్యత విచారముల వలన, మందముగా ఉన్నందున, మందముగా ఉండినందున, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి యందంతటా నివసించు వారి అందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్ల తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారగునట్లు ఎల్లప్పుడు మీరు ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. మందముగా ఉండకండి. తిండి వల్ల, ఐక్యత విచారముల వల్ల ఈ లోకములో ధనము ఏం చేస్తుంది చెప్పండి, మానవుడికి మత్తెక్కిస్తుంది. దేవుడు అంటున్నాడు, ధనముంటే మత్తు రాకనివ్వకండి, దేవుని సన్నిధిలో సాగిలపడండి, కృతజ్ఞత కలిగి ఉండండి. కనుక మత్తులుగా ఉండకండి. ఈ భూమి మీద నివసించు వారి అందరి మీదకి రానయ్యున్న కీడు మరి తప్పించుకొనుట, దేవుని ఎదుట నిలబడుటకు మీరు శక్తివంతులుగా నిలబడండి. పౌరుషము కలిగి ఉండండి, బలవంతులుగా ఉండండి. మీరు చేసే కార్యాలు ప్రేమతో చేయండి.
కనుక దేవుడు సహనం, మీ సహనాన్ని సకల జనులకు తెలియబడనివ్వండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీ సహనాన్ని, మీ ప్రేమను, మీ ప్రార్థన శక్తి సకల జనులకు తెలియబడనివ్వండి. దేవునికి స్తోత్రము. ప్రార్థన చేయండి. వీరు ప్రార్థనా పరులరా బాబు అని సమాజము చెప్పుకునే విధముగా ఉండండి. కానీ దేవుడు ఏమన్నారు చెప్పండి? అనేకులు క్రీస్తు నామమును ఏం చేస్తున్నారు చెప్పండి? శత్రువులుగా అవమానపరుస్తున్నారన్న, శత్రువులుగా నడుచుకుంటున్నారు. కనుక అలాగూ మీరు ఉండకండి. దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా సకల జనుల ఎదుట మీ సహనాన్ని దేవుని సన్నిధిలో తెలియపరచడమే కాకుండా సకల ఎదుట మీ సహనమును జనులకు మీరు తెలియబడనే ఉండే. ప్రభు సమీపముగా ఉన్నాడు ఉన్నాడు. దేని గురించి మీరు చింతపడకండి. కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయుసు కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలన్నీ దేవునికి తెలియచేస్తూ ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. తప్పకుండా ఆయన మీకు సమీపములో ఉన్నాడు. మీ తలంపులకు ఆయన కావలిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అలాంటి దేవుడికి మన విన్నపాలు తెలియచేయండి. పౌరుషము కలిగి ఉండండి, బలవంతులుగా ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. ఆమేన్.